గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కోడా జులిపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. విషయం తెలియడంతో కలెక్టర్తో మాట్లాడేందుకు వచ్చారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఉన్నారు. ఆ తర్వాత తాత్కాలికంగా కూల్చివేతలు ఆపివేశారు అధికారులు. మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని చిన్న దామర చెరువును కబ్జా చేసి కళాశాల భవనాలు నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్టు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ ఘటనాస్థలం నుంచి అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు దుండిగల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఎంఎల్ఆర్ ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి కాలేజీని కూల్చివేస్తున్నారు. ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి చెరువులో ఈ అక్రమంగా కట్టడాలు కట్టారని ఫిర్యాదు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేసుకుని ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయమే దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు ప్రారంభించగా అప్పుడు కాలేజు నడుస్తుండటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని తమకు న్యాయం కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తాత్కాలికంగా కొద్దిసేపు ఈ కూల్చివేతలను ఆపివేశారు. ఆ తర్వాత పూర్తి భద్రత మధ్య పోలీసు ఫోర్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. మనం పోలీస్ ఫోర్స్ వచ్చిన తర్వాత విద్యార్థులందరినీ కూడా బయటికి పంపించడం, మరొకవైపు కాలేజ్ టైం అయిపోవడంతో కూడా విద్యార్థులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోవడంతో కూడా మళ్లీ కూల్చివేతలు ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైనా మళ్లీ విద్యార్థుల నుండి ప్రతిఘటన ఎదురైతే ఒకవేళ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కూడా వాటిని అడ్డుకునేందుకు పోలీసు ఫోర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కూల్చివేతలపైన అధికారికంగా అధికారులు కానీ ఎవరూ స్పందించట్లేదు. అట్ ది సేమ్ టైం యాజమాన్యం కానీ ఇప్పటి వరకు అధికారికంగా అయితే స్పందించలేదు. ఇక్కడ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ముందుగా మాకు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ప్రారంభిస్తే బాగుండేది అంటూ అధికారులతో మాట్లాడిన సందర్భమే తప్ప వాళ్ళు ఎక్కడ మాకు నోటీసులు ఇవ్వలేదు అంటూ కానీ ఇటు యాజమాన్యం చెప్పట్లేదు. నోటీసులు ఇచ్చాం, ముందే నోటీసులు ఇచ్చే కూల్చివేతలు ప్రారంభించామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రసిద్ధి కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది, ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు కూల్చివేతలను పర్యవేక్షిస్తూ లోకల్ ఎంఆర్ఓ, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి వీటిని పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా తమ ల్యాండ్ లో చెరువును కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అదేవిధంగా ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా అడ్డుకునే ప్రయత్నం మళ్లీ జరిగితే వారికి భద్రత కల్పించేందుకు కూడా పోలీసుల అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక ఏసీపీ స్థాయి అధికారి తన ఫోర్స్ తో ఇక్కడ భద్రతను కల్పిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కూల్చివేతలు ఉదయం ప్రారంభం కాగానే విద్యార్థుల నుండి ప్రతిఘటన ఎదురవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నుండి కూడా కొంత అభ్యంతరం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాధవరావు కృష్ణారావు అయితేనేమి, ఎమ్మెల్సీ శంభిపూరు రాజు అయితేనేమి ఇలా ఇక్కడికి చేరుకుని కూల్చివేతల గల కారణాలను వాళ్ళు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, అదేవిధంగా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఇక్కడికి చేరుకుని అధికారులను కూడా అడగడం జరిగింది. మాకు కలెక్టర్ ఆదేశాల మేరకు మేము కూల్చివేతలు చేస్తున్నామని చెప్పడంతో వాళ్ళు కలెక్టర్తో మాట్లాడేందుకు కూడా అక్కడికి వెళ్లినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కూల్చివేతలు మాత్రం ఇక్కడ అధికారులు ఏమాత్రం కూడా ఆపలేదు. కొంత గ్యాప్ అంటే కొంత విరామం తర్వాత మళ్లీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు, దాదాపు 5 ఎకరాల పైగా స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం కూల్చివేతున్నటువంటి బిల్డింగ్ ఒకటైతే దానికి పక్కనే మరొకషన్స్ కూడా ఉన్నాయి. దాని వెనకాల వైపు కూడా మన షెడ్స్ వేసి ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటిని కూడా గతంలోనే కూల్చివేసినట్టుగా కొంత సంవత్సరం అయితే అనుకుంది. మరొక వైపు చూసుకోవచ్చు ఇంకొక బిల్డింగ్ కూడా కూల్చివేతలను వేగవంతం చేసేందుకు జేసీబీలను అంటే మరిన్ని జేసీబీలను కూడా
పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక జేసీబీ వర్క్ చేస్తుండగా మరొక జేసీబీని కూడా కూల్చివేసేందుకు అదనంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవే కాకుండా ఫ్లోర్ ను కూల్చేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్స్ తో ఉన్నటువంటి ఏదైతే క్రషర్స్ ఉంటాయో ఆ క్రషర్స్ ను కూడా తీసుకొచ్చి ఫ్లోర్స్ ను కూడా ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇటు ఇరిగేషన్ సంబంధించి ఏదైతే భూమిని కబ్జా చేశారంటున్నారో దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదొక బిల్డింగ్, కూల్చివేస్తున్నటువంటి బిల్డింగ్ తో పాటు పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఏరోఫేస్ హబ్ అంటూ కూడా ఒకటి, ఇది మనం ఐటీ పార్క్ గా దీన్ని కాలేజ్ అధికారులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్. మరొకటి ఇటు ఏరోస్పేస్ హబ్ గా మరొకటి దాన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి పెట్టడం జరిగింది. ఇది షెడ్స్ గా ఉండడం జరిగింది. ఏదైతే ఏరోస్పేస్ కు సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కావాల్సినటువంటి పరికరాలు ఇందులో భద్రపరిచినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొంత ఇది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గానే చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇట్లా దాదాపు 5 ఎకరాలకు పైగా స్థలాన్ని, చెరువుకు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసినట్టుగా అయితే అధికారులకు ఫిర్యాదు రావడంతో వాళ్ళు వారి పని మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు ఏదైతే దీని పక్కనే చెరువు కూడా ఉన్నటువంటి పరిస్థితి. భారీ విస్తీర్ణంలో చెరువు ఉంది. ఆ చెరువును ఆనుకునే కాలేజీ ఉంటుంది. దీంతో ఈ కాలేజీకి సంబంధించి ఏదైతే చిన్న దామర చెరువును ఆక్రమించి ఈ కన్స్ట్రక్షన్ చేశారన్నది ఇక్కడికి అధికారులకు కలెక్టర్ ఆదేశాల మేరకు దీనికి సంబంధించి కూల్చివేతలు అనేది ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇది ఇంతకు ముందు కూల్చివేసినటువంటి షెడ్స్ గానీ, నోటీసులు ఇచ్చేయడానికంటే ముందు గతంలో కూల్చివేసినటువంటి షెడ్స్ గా వీటిని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. పక్కనే చెరువు ఉంది. చెరువు కంప్లీట్ గా చెరువులోకే ఈ కన్స్ట్రక్షన్ అనేది వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఇంతకు ముందే కూల్చివేసినటువంటి అవన్నీ చూసుకోవచ్చు. అయితే ఈ వీటన్నింటినీ కూడా అంటే ఈ మొత్తం కాలేజ్ దాదాపుగా సగానికి పైగా ఉన్నటువంటి ల్యాండ్ ఈ కాలేజీలోనే కన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏకంగా చెరువులో నుండే రోడ్లను నిర్మించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. చుట్టూతల కొంత ఫెన్సింగ్ వేసి ఈ అంతా తమ ల్యాండే అనే విధంగా అయితే ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పూర్తిగా మనం చూసుకోవచ్చు రోడ్డు నిర్మించినటువంటి ఈ ఏరియా అంతా కూడా దానికి కావాల్సినటువంటి కొద్దిగా చెరువును పూడ్చివేస్తూ వెళ్తున్నటువంటి ఏరియా కూడా అనుకోవచ్చు. ఇవి కూల్చివేయడం జరిగినటువంటి భవనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కూల్చివేతలు అనేది జరుగుతున్నాయి, అమ్మతలు అనేది జరుగుతున్నాయి. మరొక వైపు ఇటు చూసుకోవచ్చు. ఇది అంటే ఇంకా సమ్మర్లోనే కంప్లీట్ గా ఇన్ని వాటర్ ఉన్నాయంటే వర్షాకాలంలో ఈ వాటర్ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కాలేజ్ లోపలికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ షెడ్స్ అన్ని కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. పక్కనే చెరువు ఉంది, చెరువు పక్కకే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఇవన్నీ ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వానికి అందినటువంటి ఏదైతే చెరువును కబ్జా చేసి ఈ కాలేజీకి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టారని అందినటువంటి ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేతలు ప్రారంభించినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే మాకు నోటీసులు అందలేదని ఆఫ్ ది రికార్డులో కాలేజీ యాజమాన్యం చెప్తుంది తప్ప ఎక్కడ కూడా అధికారికంగా మాకు నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం లేదు. నోటీసులు ఇచ్చామని అధికారులు కూడా ఎక్కడ నోటీసులను ఇప్పటివరకు అయితే బయటపెట్టిన దాఖలాలు కూడా లేవు. మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా కాలేజీ కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేపట్టిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వాలీబాల్ కు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ కూడా చెరువులో నీళ్లలో మునిగిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకంటే పూర్తిగా నీళ్లు తగ్గే ఉంటే ఆ వాలీబాల్ కు సంబంధించినటువంటి ఏరియా అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది
అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణలుగా మనం భావించవచ్చు. వీటితో పాటు మెయిన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నా మెయిన్ బిల్డింగ్స్ కూడా కబ్జాలోనే కట్టారంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే అవి ఏ మేరకు అట్లా ఉన్నాయి ఏందన్నది ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సి అవుతుంది. అధికారులు ఎవరు కూడా మాట్లాడేందుకు కొంత సుముఖత అయితే వ్యక్తం చేయాలనేటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మొత్తంగా మనం చూడవచ్చు ఏదైతే కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత కక్ష సాధింపుకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని అందరికట్లో కూడా ఇప్పటి వరకు అధికారికంగా అయితే ఎవరు స్పందించలేరు. నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ వచ్చినప్పటికి కూడా దానిపైనటువంటి స్పందన అయితే ఇప్పటి వరకైతే అధికారికంగా స్పందించినటువంటి దాఖలు అయితే లేవు. పూర్తిగా కూడా ఏదైతే అనుభవాలైతే విద్యార్థులు కొంత అడ్డుకునే దీంతో కాలేజీను ఎంటైర్ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మనం చూడవచ్చు రెండు జేసీబీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకటే జేసీబీ ఉండే నాలుగు ట్రాక్టర్లకు సంబంధించినటువంటి కట్టర్ మిషన్లతో కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక జరిగింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కట్టడాలన్నిటి కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ఈ ఈ వ్యవహారం నోటీసులు ఇస్తాం అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది అంటూ కూడా ఇటు ఎంఆర్ఓ కూడా కొద్దిసేపు క్రితం టెన్టీవీతో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ప్రధాన భవనం ఇది. రెండు జేసీపీలు దాదాపుగా 15 నిమిషాల నుండి రెండోసారి కూల్చివేతలు స్టార్ట్ చేసిన తర్వాత 15 నిమిషాల నుండి కూడా కూల్చివేతలు ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా స్పీడ్గా కూలగొట్టేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మనం ఉదయం కొంత విద్యార్థుల నుండి ప్రతిఘటన ఎదురైంది. కాలేజ్ టైం కావడంతో ఇక్కడ కాలేజ్ స్టాఫ్ అయితేనేమి అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉండడంతో కొంత ప్రతిఘటన ఎదురైంది. తాత్కాలిక విరామం కూడా తీసుకోవడం జరిగింది. మళ్లీ విద్యార్థులు కాలేజ్ టైం అయిపోయిన తర్వాత పూర్తిగా కాలేజీని పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మళ్లీ తమ పని తాము మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఇవి రెండు కూడా ఇవి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాలేజీలు కావడం గతంలో మల్లారెడ్డి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ ప్రస్తుతం సీఎంఓ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ కామెంట్స్ కు లో భాగంగా కక్ష తీర్చుకోవడంలో భాగంగానే ఈ కన్స్ట్రక్షన్ కూల్చివేస్తున్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ నుండి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అయితే దీనిపైన మాజీ మంత్రి గాని అదేవిధంగా మంత్రి అల్లుడు కాలేజీ సంబంధించినటువంటి యజమాని మర్రి రాజశేఖర రెడ్డి అయితే ఇప్పటికైతే ఇక్కడ అధికారికంగా స్పందించలేదు. సాయంత్రం కల్లా స్పందించే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే చూడాలి మరి కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ ఏమైనా తీసుకొస్తారా లేకపోతే కూల్చివేతలను ఇలాగే చూస్తూ ఊరుకుంటారా లేకపోతే పొలిటికల్ గా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా లీగల్ గా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ గా వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే దుండిగల్లో ఇటు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ రెవెన్యూ మూడు శాఖలు సమన్వయం చేసుకుని చేపట్టినటువంటి కూల్చివేతలు అయితే కొంత రాజకీయంగా రగడకు దారితీసే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు ఈ కాలేజీ యాజమాన్యం గాని అదేవిధంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి మల్లారెడ్డి గాని ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గాని ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైనే మిగతా అంశాలన్నీ ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే స్పందించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అది ఎప్పుడు స్పందిస్తారో ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూడా జిలిపించారు. బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. లేక్ వ్యూ పేరుతో నిర్మించిన భవనాలను విల్లాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వారం క్రితమే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేతల్ని అడ్డుకునేందుకు విద్యార్థులు, కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూడా జిలిపించారు. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. లేక్ వ్యూ పేరుతో నిర్మించిన భవనాలను, విల్లాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూడా జిలిపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. విషయం తెలియడంతో కలెక్టర్తో మాట్లాడేందుకు వచ్చారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద కృష్ణారావు, ఎమ్మెల్సీ షెంబిపూర్ రాజు ఉన్నారు. ఆ తర్వాత తాత్కాలికంగా కూల్చివేతలు ఆపివేశారు అధికారులు. మళ్లీ కూల్చివేతలు ప్రారంభించారు. హైదరాబాద్ శివారు దుండీగల్లోని చిన్న దామర చెరువును కబ్జా చేసి కళాశాల భవనాలు నిర్మించాలని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించి 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్టు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. వారం క్రితమే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేతల్ని అడ్డుకునేందుకు విద్యార్థులు, కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నోటీసులు అందలేదని ఒకవైపు, నోటీసులు ముందస్తుగానే ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? చూసుకోవచ్చు, మనం ఉదయం కూల్చివేతలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మారవర కృష్ణరాజేతనమి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజేతనమి, అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి ఎత్తనమి, వీళ్ళంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అధికారులతోటి మాట్లాడడం జరిగింది. కానీ అధికారులు వాళ్ళ తమ పని తాము చేసుకోపోతున్నారు, కూల్చివేతలను ఎక్కడా ఆపలేదు. అయితే విద్యార్థుల నుండి కొంత ప్రతిఘటన ఎదురవడంతో తాత్కాలికంగా కొద్దిసేపు కూల్చివేతలు ఆపి కాలేజీ టైం అయిపోగానే విద్యార్థులందరినీ కూడా బయటకు పంపించి పూర్తిగా పోలీసులు తమ కాలేజీని తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కూల్చివేతలను యథావిధిగా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అధికారులను అడిగినప్పుడు పూర్తిగా ప్రొసీజర్ ప్రకారమే మేము ఈ కూల్చివేతలు అనేది చేస్తున్నాము, ముందస్తుగా నోటీసులు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు అయితే ముందుగా నోటీసులు ఇచ్చే ఉంటే మేము లీగల్ గా వెళ్లేవారం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు అనేది అక్రమం అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ముగ్గురు
మూడు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ శాఖ వారికి భద్రతను ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. అయితే దీనిపైన ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర ఉండి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలనైతే పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కూల్చివేతలకు సంబంధించి ఎంఆర్ఓ ఏ విధంగా స్పందిస్తారు ఏందన్నది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడనే వ్యవహారాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుండి కూడా కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. కొంత విద్యార్థులందరినీ కూడా పోలీసులు చాకచక్యంగా కాలేజ్ టైం అయిపోయిన తర్వాత బయటకు పంపించడం జరిగింది. పూర్తిగా కాలేజు తమ కంట్రోల్లోకి వచ్చింది అనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కూల్చివేతలను ప్రారంభించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలు కలెక్టర్ను కలిసేందుకు ఇక్కడ నుండి వెళ్లారని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు కలెక్టర్ను కలిసేందుకు వెళ్లారా లేదా కూల్చివేతలను ఆపేందుకు కోర్టుకు వెళ్లారా ఏందన్నది ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కూల్చివేతలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉందో 5 ఎకరాల్లో ఈ దీనికి ల్యాండ్ అనేది కబ్జా అయిందని చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనతో ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు? మాకు లేదు ప్లీజ్ మేబీ బట్ మనకు ఇన్స్ట్రక్షన్ లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మాట. అంటే నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. ఇచ్చాం సార్, ఎవ్రీథింగ్ హాస్ బీన్ టేకన్ కేర్ బై మున్సిపాలిటీ ఓన్లీ. మేము పక్కా ప్రొసీజర్ ప్రకారంగానే చేస్తున్నాం. ఉదయం వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కూడా మాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చి మాట్లాడితే బాగుండేదని చెప్పాం. మేము అవన్నీ ప్రొసీజర్ ఫాలో చేసాము, నోటీస్ కూడా ఇష్యూ చేసాము. అంటే ఎన్ని ఎకరాలు కబ్జా అయిందని? మున్సిపాలిటీ ఇస్ దేర్, మున్సిపల్ కమిషన్ ఇస్ దేర్ అండ్ ఎస్సీపీస్ అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళతో తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చాము. ఎవ్రీథింగ్ రికార్డ్ ఇస్ దేర్, వాళ్ళు ఇస్తారు. మీకు ఆదేశాలు కూర్చోమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్లీజ్ ఇది మనం చూసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు కూడా కొంత నోటీసులు ఇచ్చాము మేము, నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారమే కూల్చివేతలు అనేది చేస్తున్నాము, మున్సిపల్ కమిషనర్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరుండి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ డస్ట్ పడకుండా ఖర్చు పట్టుకుని నిలబడ్డ వ్యక్తి ఈ దుండిగల్ మున్సిపాలిటీకి కమిషనరు. ఆయనే దగ్గరుండి ఈ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కాలేజీని మొత్తం కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే ఒకవైపు అధికారులేమో మేము నోటీసులు ఇచ్చాం, అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొకవైపు ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం మాత్రం మాకు నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇచ్చి ఈ కూల్చివేతలు చేస్తే బాగుండేది, ఈ కూల్చివేతలు అనేది నోటీసులు ఇవ్వకుండా చేయడం అనేది అక్రమం అంటూ వారు ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఎవరు కూడా ఆన్ రికార్డులో దీనిపైన స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఇటు అధికారులు మనం కొద్దిసేపు క్రితం ఎంఆర్ఓతో మాట్లాడినాం. ఎంఆర్ఓ చెప్తున్నటువంటి చెప్పిన దాని ప్రకారం ముందుగానే నోటీసులు ఇచ్చాం, నోటీసులు ఇచ్చిన తర్వాతనే మేము కూల్చివేతలు అనేది చేస్తామంటూ అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు అధికారులు చెప్పిన దానికి ఎస్ అజయ్, అంటే అధికారులు మేము ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నాం, నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకున్న సందర్భంలో నోటీసులు ముందస్తుగా ఇవ్వాలి అని కూడా వాళ్ళ వర్షన్ విన్నట్టుగా తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ ఏమంటుంది? పొలిటికల్ టర్న్ ఏమైనా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈ సంఘటన పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉదయం వచ్చి అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంలో నోటీసులు ఇవ్వలేదని వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం అనేది ఇది అక్రమం అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఒక ఇది నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేసినా, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేసినా రాజకీయ రంగం అయితే పులుముకునే అవకాశం అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్న టైంలో మల్లారెడ్డి కొన్ని ఆరోపణలు రేవంత్ రెడ్డి పైన చేయడం జరిగింది, రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది, రేవంత్ రెడ్డిని పౌరుష ప్రదితాలతో కూడా విమర్శించినటువంటి సందర్భం కూడా మనం ఎన్నికల సందర్భంగా చూడొచ్చు. అయితే అలాంటి దాన్ని మనసులో పెట్టుకునే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేలు చేసే అవకాశం అయితే లేకపోలేదు. దీనిపైన అధికారికంగా ఇటు మల్లారెడ్డి గాని మరి రాజశేఖర రెడ్డి గాని ఇద్దరు స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించిన తర్వాతనే దీనిపైన ఫర్దర్ గా ఎటు వెళ్తుంది అనేది తేలుతుంది. అయితే ఇప్పటికి మల్లారెడ్డి గాని మర్రి శేఖర్ రెడ్డి గాని మీడియాతో మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. అసలు మల్లారెడ్డి కాలేజ్ దగ్గర కూడా రాలేదు. మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం ఎమ్మెల్యేతో పాటు వచ్చి మళ్లీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఉదయం ఉన్నటువంటి సిచ్యువేషన్ కాలేజీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉండడం, కాలేజ్ టైమింగ్స్ కావడంతో కొంత పోలీసులు కూడా తక్కువ ఫోర్స్ ఉండడంతో
ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నం చేయడంతో కొంత ఇబ్బందికరమైనంత వాతావరణం కలిగింది. ఒకవేళ కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో అవి కూలిన శిఖలాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల పైన పడే అవకాశాలు కూడా ఉండడంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా కొంత విరామం కూల్చివేతలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ పూర్తిగా కాలేజు తమ కంట్రోల్కి రావడం, కాలేజ్ టైమింగ్స్ అయిపోవడంతో విద్యార్థులు వెళ్లిపోవడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ కూడా వెళ్లిపోవడం జరిగింది. దీంతో మళ్లీ తిరిగి కూల్చివేతలు అయితే అధికారులు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ మేము విరామం తీసుకున్నామే తప్ప కూల్చివేతలు ఆపలేదంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారు, కలెక్టర్తో మాట్లాడతారా, కలెక్టర్తో మాట్లాడితే ఆయన వింటారా, ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కబ్జా చేసిన విషయం మాత్రం చూసుకోవచ్చు. ఇటు పక్కన మనం చెరువు ఉంది, మనం కాలేజీకి సంబంధించినటువంటి ఇది మెయిన్ రోడ్డు, ఇది దీనికి సంబంధించి ఎండ్ పాయింట్ లో చెరువు ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించి మెయిన్ రోడ్లోనే చెరువు ఉంటుంది. అయితే కబ్జా జరిగింది అనేది ఏదైతే అందిన ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు మేరకే కూల్చివేతలు చేస్తున్నామంటూ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇక్కడ 4 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ భద్రత కల్పిస్తుంది, ఇరిగేషన్ శాఖ తమ భూమి అంటుంది, మున్సిపల్ శాఖ నోటీసులు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ శాఖ దీనికి నోడల్ గా వివరిస్తూ కూల్చివేతలు అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. థాంక్యూ అజయ్ ఫర్ ది అప్డేట్. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి ఎంఆర్ఓ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేబీ బట్ మనకు ఇన్స్ట్రక్షన్ లేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మాట. అంటే నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. ఇచ్చాం సార్, ఎవ్రీథింగ్ హాస్ బీన్ టేకన్ కేర్ బై మున్సిపాలిటీ ఓన్లీ. మేము పక్కా ప్రొసీజర్ ప్రకారంగానే చేస్తున్నాం. ఉదయం వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కూడా మాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చి మాట్లాడితే బాగుండేదని చెప్పాం. మేము అవన్నీ ప్రొసీజర్ ఫాలో చేసాము, నోటీస్ కూడా ఇష్యూ చేసాము. అంటే ఎన్ని ఎకరాలు కబ్జా అయిందని మీరు? మున్సిపాలిటీ ఇస్ దేర్, మున్సిపల్ కమిషన్ ఇస్ దేర్ అండ్ ఎస్సీపీస్ అక్కడ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళతో తీసుకుని వాళ్ళకి ఇచ్చాము. ఆల్రెడీ ఎవ్రీథింగ్ రికార్డ్ ఇస్ దేర్, వాళ్ళు ఇస్తారు. మీకు ఆదేశాలు కూర్చోమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్లీజ్ మాకు లేదు.